నెల్లూరు సిటీ నా పేదో డివిజన్ కర్ణంబెట మున్సిపల్ హై స్కూల్ నుంచి నెల్లూరు వైస్ ఓబీసీటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నలభైదో డివిజన్ కార్పొరేటర్ వేదవతి, నేతాజీ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుమారుడు పాల్గొని అత్యంత వైభవంగా వాహన సంచారాలు పేర్చి భాషా వచంత్రులతో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు. ఎక్కడ చూసినా మేము ఇట్లే చూస్తున్నాం. ఫ్లైఓవర్ కానీ, అలాగే లోపసభ ప్రభుత్వాలు కానీ 100 కోట్లతో, అలాగే పెన్నా బ్యారేజ్ కానీ, అలాగే ఫోర్వే మెపన్ రోడ్ కానీ, అలాగే సెట్టికుండ రోడ్ కానీ, అలాగే పెన్నా బ్యారేజ్ మీరు చూసిన వాళ్ళతో 20-32 పార్కులు కట్టుకున్నాం, అలాగే 8 హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ వాటిలోనే 45 డిజైన్ ఉన్నాయి. ఎక్కడ అవసరం ఉన్నా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, కలబట్లు కట్టుకున్నాం, ముందుకు పోతున్నాం. తప్పకుండా జగనాన్ని ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే జగనన్న సీఎం చేసుకోవాలని ఈరోజు ఒక్క అవకాశం జగనన్న సామాన్యుడికి ఇచ్చాడు. నన్ను నేను ఎప్పుడు మీతోనే ఉంటా, మీ ఊళ్ళో ఒకటిగా ఉంటా, ఒక్క అవకాశం కల్పించారు జగనన్న. ఇక్కడ నన్ను చూడాల్సిన అవసరం లేదు, జగనన్న చూడండి. అలాగే జగనన్న చూసి పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. లబ్ధి పొందిన మీకు మంచి జరిగితేనే ఓటేయండి. అలాగే ఈరోజు విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లాకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తున్నాం, ఒక ఎంపీ అభ్యర్థి వచ్చిన తర్వాత ఎన్నో మేము ఇప్పుడే కొన్ని ఎన్ని పనులు చేస్తున్నాం. ఆయన దగ్గర ఆయన ఉంటే మనకు రాష్ట్రంలో కాదు ఢిల్లీ నుంచి ఏ నిధులు కావాలని తెచ్చి నెల్లూరు జిల్లాని కానీ, అలాగే నెల్లూరు సిటీని కానీ చాలా అభివృద్ధి చేసుకుంటాం. తప్పకుండా నెల్లూరు సిటీని ఒక గ్రీన్ సిటీలాగా తయారు చేసుకుంటాం. అలాగే ఈరోజు మనకి జిల్లా అధ్యక్షులుగా మన చంద్రశేఖర వచ్చిన తర్వాత మేము ఇక్కడ అందరూ కలిసికట్టుగా పనిచేస్తుంటున్నాం, ముందుకు పోతున్నాం ఈరోజు. అలాగే అనిల్ అన్న చేసిన అభివృద్ధి 1170 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు సిటీ అభివృద్ధి చేస్తున్నామంటే ఒక ఆశామాష కాదు. అలాగే ఈరోజు నారాయణ గారు చెప్తున్నారు మేము అభివృద్ధి చేశామని, ఆయన చేసింది అభివృద్ధి ఏ లేదు. 1900 కోట్ల రూపాయలు హట్కో నిధులు అప్పు తెచ్చి భారం వేసి వెళ్ళిపోయారు ఆయన అండర్టైన్ అని చెప్పి. అది కూడా అండర్టైన్ మనకు 40 సంవత్సరాల నుంచి ఉంది. కొన్ని వాటిలో తవ్వేసి ఒక్క ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వకుండా ఆయన భారం వేసి 66 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా మేమే చెల్లించాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం. ఆయన చెప్పింది మొత్తం అబద్ధాలే. ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఒక్క అవకాశం నన్ను కల్పించండి, మీకు 2 రోడ్లు 2 ఫ్యాన్ గుర్తుకోయండి. ఒక విజయసాయిరెడ్డికి ఒకటి నాకు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటాం. మీ సేవ చేసే అవకాశం నన్ను కల్పించండి. నన్ను చూడపకండి. జగనన్న చూసి ఓటేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 రోడ్లు వస్తాయి. అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని. ఈరోజు నెల్లూరు గురించి చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంక్షేమ మంది ఉంది. అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించి అభివృద్ధి చూసుకుంటే ఇక్కడే రామలింగం ఫ్లైఓవర్ అయ్యింది, అదే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ పార్క్ కానీ ఇక్కడంతా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటుంది, ఎవరైతే నాయకులు మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, ఎవరైతే ఏ సమస్య వచ్చినా మేము చెప్పుకోగలుగుతాం అలాంటి వాళ్ళకే మాకు మేము ఓట్లు వేస్తామని చెప్తూ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా మేము డైరెక్ట్గా మేము చెప్పుకోగలుగుతాం, వాళ్ళ దగ్గర నుంచి సాల్వ్ చేయించుకోగలుగుతాం. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా గెలిపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే నెల్లూరుకి మాత్రమే సపరేట్ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది.
ఇది ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా ఆకట్టుకుంటూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే అందరికీ కూడా ఎంతో నమ్మకం. అదేవిధంగా నెల్లూరు మేనిఫెస్టో కూడా ఎంతో బాగా ఆకట్టుకుంటూ ఉంది. ఖచ్చితంగా దాంట్లో ఉండే ప్రతిదీ కూడా ఖచ్చితంగా చేస్తామని విశ్వాసం చెప్తుంది. ఖలీల్ అహ్మద్ గారికి అలాగే విజయసాయిరెడ్డి గారికి ఇద్దరికి కూడా ఓటు వేసి గెలిపిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంది. 2009 ఎలక్షన్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, నేను ఎక్స్ట్రా పెద్ద పెద్దగా ప్రామిస్ చేయలేను కానీ నేను చేసిన పథకాలు నేను చేసిన మంచి కానీ మీకు నచ్చితే నాకు ఓటు ఇవ్వమని ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఆసరా తీసుకొని ఆనాటి ప్రజలందరూ 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారిని ఓటు వేసి ఆయన మళ్ళీ అగైన్ సీఎంగా చేశారు. అదే పందాపు జరుగుతుంది, ఆయన బిడ్డే కాబట్టి ఈరోజు 2019లో గెలిపించారు. 2024 వచ్చేసరికి మా తండ్రి గారు ఏదైతే చెప్పారో అలాగే నేను కూడా చెప్తున్నాను. 2019 నుంచి 2024 మీకు మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి, నన్ను సీఎం చేయండి, ఇంతకంటే రెట్టింపుగా చేస్తానని చెప్పిన ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఏకైక మగాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కలీల్ గారు మీరు తెలుసు, కలీల్ అహ్మద్ గారు అంటే ఆయన 2 సార్లుగా కార్పొరేటర్గా పోయి చేశారు, మేయర్ డిప్యూటీ మేయర్ అయ్యారు. అలాంటి నమ్మకమైన వ్యక్తి, మంచి సేవ ఉన్నాడు, మంచి గుణాలన్న వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు నచ్చి మెచ్చి ఆయన సెలెక్ట్ చేసి మనకు పంపించారు. లేదా ఆశామాషగా ఇచ్చారు, మనకు ఏదో డబ్బు లేదనో లేకపోతే ఇంకోటి అని కొంతమంది అంటున్నా కానీ అది కాదు ప్రధానం. మంచి మనస్తత్వం కావాలి. ఈరోజు ఇక్కడ గెలిచి మన జంపు చేయాలని మళ్ళీ వెళ్ళిపోయేవాడు కాదు, ఇక్కడే పార్టీని కనిపెట్టుకుని కష్టాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆ సీట్ ఇచ్చారు, వాడిని అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అలాగే విజయసాయి రెడ్డి గారి గురించి మనకు తెలుసు, ఆయన సీఎం తర్వాత 2వ స్థానంలోని వ్యక్తి, ఆయన కానీ గెలిపిస్తే ఇక్కడ నెల్లూరు ఒక అదృష్టం పెట్టినట్టుగా మనం భావించి మీరందరూ విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా, ఖలీల్ అహ్మద్ గారికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం.